హలో వాళ్ళు, వెల్కమ్ టు జులై టాకీస్. త్రిబులార్ తర్వాత ఎన్టీఆర్ రేంజ్ అంటూ పాన్ ఇండియాకి తెలిసి వచ్చింది. ఎలాంటి పాత్రలనైనా అలవకొక చేసేసే ఎన్టీఆర్ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ని పక్కాగా ప్లాన్ చేస్తున్నాడు. త్రిబులార్ లో ఎన్టీఆర్ యాక్టింగ్ చూసి ఫిదా అయిన ఇండియన్ టాప్ డైరెక్టర్స్ అండ్ టాప్ టెక్నీషియన్స్ అందరూ ఎన్టీఆర్ తో కలిసి వర్క్ చేయడానికి వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే కొరటాల శివతో ఎన్టీఆర్ 30, ఎలివేషన్ డైరెక్టర్ ప్రశాంత్ నిల్ తో సినిమాలను అనౌన్స్ చేసిన ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాని కోలీవుడ్ టాప్ డైరెక్టర్ వెట్రి మారన్ తో సినిమా చేయాలని అనుకుంటున్నాడు. రియలిస్టిక్ సినిమాలు తీసి హిట్ కొట్టడంలో ఈ డైరెక్టర్ దిట్ట. వాడా చెన్నై, అసరణ సినిమాలతో అందరికి సుపరిచితుడయ్యాడు. వెట్రి మారన్ ఎన్టీఆర్ కి 3 స్టోరీలు చెప్పగా ఎన్టీఆర్ కి ఒక స్టోరీ నచ్చిందట. ఆ స్టోరీ 2 పార్ట్స్ గా ఉంటుందని, ఫస్ట్ పార్ట్ లో ఎన్టీఆర్, సెకండ్ పార్ట్ లో ధనుష్ మెయిన్ లీడ్ గా నటిస్తారంటే ఆకనడుస్తుంది. ఇదే కానీ జరిగితే ఎన్టీఆర్ కి బిగ్ హిట్ పక్క. ఎందుకంటే ఎన్టీఆర్ నటనకు వెట్రి మారన్ స్టోరీ తోడైతే అది ఎలా ఉంటుందో మీ ఊహలకే వదిలేస్తున్నా. ఇప్పుడు ఈ డైరెక్టర్ సూర్యతో వాడి వస్తాలనే సినిమాను తీస్తున్నాడు. దీని తర్వాతే ఎన్టీఆర్ తో మూవీ ఉంటుందని టాక్ నడుస్తుంది. సో వీళ్ళ కాంబినేషన్ లో మూవీ రావాలని, అది పెద్ద హిట్ అవ్వాలని కోరుకుందాం. సో ఇది గైస్, ఎన్టీఆర్ గురించి మరిన్ని అప్డేట్ల కోసం ఈ వీడియోను లైక్ అండ్ షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై ఎన్టీఆర్.